ప్రభుత్వం ఆర్పాటంగా చెప్పుకున్న నవరత్నాల్లో ఏ ఒక్క కార్యక్రమం కూడా నోటికి 100% పూర్తి చేయలేదని మాజీ మంత్రి గంట శ్రీనివాసరావు ఆరోపించారు. విశాఖ టీడీపీ పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి యువగలం 2000 కిలోమీటర్ల పేరుతో ఉన్న పోస్టర్ను ఆవిష్కరించారు. యువగలం పేరుతో లోకేష్ చేపట్టిన పాదయాత్ర 153 రోజుల్లో 2000 కిలోమీటర్ల పూర్తి చేశారని తెలిపారు. ఇప్పటివరకు 53 అసెంబ్లీ నియోజకవర్గాలు 135 మండలాలు కవర్ అయ్యాయని అన్నారు. పాదయాత్ర అనేది ఒక అల్టిమేట్ మార్గం ప్రజలకు నేరుగా చేరటంలో మనకి ప్రీ ఇండిపెండెన్స్ గాని ఆఫ్టర్ ఇండిపెండెన్స్ గాని మనం అనేక ఇటువంటి మూమెంట్స్ చూసాం. ఆచార్య వినోబా భావే తర్వాత అద్వానీ రథయాత్ర కావచ్చు, చంద్రశేఖర్ గారి యాత్ర కావచ్చు, రీసెంట్ గా మన రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు చేసిన పాదయాత్ర కావచ్చు, ఆ తర్వాత మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు చేసిన పాదయాత్ర కావచ్చు, మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన రిలే పాదయాత్ర అది కావచ్చు, లేటెస్ట్గా ఇప్పుడు యువ నాయకులు లోకేష్ గారు చేస్తున్న పాదయాత్ర. ఇట్లా ఒకసారి రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర చూస్తే 2003 సంవత్సరం ఆయన చేవెళ్ళలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ళలో స్టార్ట్ చేసి ఇచ్చాపురంలో కంప్లీట్ చేసుకున్నారు. మంచి రూట్ ప్లాన్ పెట్టుకొని 1467 కిలోమీటర్స్ 1467 కిలోమీటర్లు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్ర తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 117 రోజులు మీకోసం అని పేరుతోటి మొత్తం 2340 2340 రోజులు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మన 341 డేస్ మొత్తం 3648 3648 రోజులు. మీకు డౌట్ రావచ్చు 341 డేస్ ఇంత తక్కువ డిస్టెన్స్ ఎందుకని చెప్పని, మరి మీ అందరూ కూడా గుర్తుండుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అది కంటిన్యూస్ పాదయాత్ర కాదు, ఫ్రైడే ఈవినింగ్ బ్రేక్ ఇచ్చేవాళ్ళు. ఆయన కోర్టు కేసుల కోసం అని చెప్పని హైదరాబాద్ వెళ్తే సాటర్డే సండే చూసుకొని మళ్ళీ మండే మార్నింగ్ చేసేవాళ్ళు. అంటే వీక్లో 4 డేస్ చేస్తే ఒక 3 డేస్ గ్యాప్ ఉండేదండి. మరి లోకేష్ గారు మన జనవరి 27 ఏదైతే కుప్పంలో స్టార్ట్ చేశారో స్టార్ట్ చేసి ఈరోజుకి 2000 కిలోమీటర్లు పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు చాలామంది ఆయన్ని ఆదరణ చేశారు. లోకేష్ ఏంటి పాదయాత్ర ఏంటి 4000 కిలోమీటర్లు ఏంటి 400 డేస్ ఏంటి ఆయన అక్కడ చేస్తాడు లేదా అదేంటి ఇదేంటి అని చెప్పని చాలా లైట్గా తీసుకున్నారు. వాళ్ళ అందరి అంచనాలను కూడా పటాపంచలు చేస్తూ ఒక మక్కువని ధైర్యంతో చాలా అవలీలగా ప్రజలతో మమేకమవుతూ ఈ 2000 కిలోమీటర్ల పాదయాత్రని ఒక 153 రోజులకే అంటే యాక్చువల్గా అయితే షెడ్యూల్ 200 డేస్కి 2000 కిలోమీటర్ షెడ్యూల్ చేసుకుంది, కానీ అంతకంటే ముందుగానే ఈ 2000 కిలోమీటర్ల మైల్ రాయిని దాటడం జరిగింది. మొత్తం చూస్తే ఈ 2000 కిలోమీటర్ల పాదయాత్రలో దాదాపు 30 లక్షల మందికి పైగా ప్రజల్ని నేరుగా కలవడం జరిగింది. అలాగే 53 అసెంబ్లీ నియోజకవర్గాలు మొత్తం ఈ 153 రోజుల పాదయాత్రలో కవర్ అయ్యాయి. 135 మండలాలు మొత్తం ఇప్పటికి 5 జిల్లాలు పూర్తి అయితే 135 మండలాలు ఇందులో కవర్ అయ్యాయి. 1797 గ్రామాల్లో పాదయాత్ర కొనసాగింది. మొత్తం 49 చోట్ల బహిరంగ సభలు పెట్టడం జరిగింది. అలాగే 118 వివిధ వర్గాలతోటి అంటే యూత్ కావచ్చు లేదా మహిళలు కావచ్చు రకరకాల వర్గాలతోటి ముఖాముఖి సమావేశాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది.